ప్రైజ్ ద లార్డ్. ఈరోజు శుక్రవారం మే నెల 7వ తారీఖు 2021. నేటి కొరకైనటువంటి దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో ఎన్నో మేలులు, ఆ మేలుల చేత మనల్ని దేవుడు తృప్తి పరుస్తారని ఈ యొక్క దినాన మరొక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకునేవాడు ధన్యుడు, నీవు చేర్చుకునేవాడు ధన్యుడు. ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఆవరణములలో, ఆయన మందిరములలో అడుగు పెట్టేటువంటి గొప్ప ధన్యత, భాగ్యం ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. దాటివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎంత గొప్ప ధన్యత! దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరములో ఉన్నటువంటి దీవెనలు ఏమిటి అని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నీ పరిశుద్ధ ఆలయము. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. దేవుని ఆలయములో ఉన్నటువంటి ఆశీర్వాదములు మొట్టమొదటిగా మనకు దేవుడు అనుగ్రహించేది పరిశుద్ధత. దేవుని మందిరంలో అడుగు పెట్టడం ద్వారా మనకు కలిగే మేలులు ఏమిటి అన్నట్లయితే పరిశుద్ధతను దేవుడు మనకు దయచేయబోతున్నారు. రెండవదిగా కీర్తనలు 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో రెండవదిగా సంపూర్ణ సంతోషము దేవుడు మనకు దయచేయబోతున్నారు. ఈ లోకంలో సంతోషం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద మానవులు సంతోషం కనుగొనవలనని అనేకమైన ప్రాంతాల్లోనికి తిరుగుతూ ఉన్నారు, ఎన్నో దూర ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎంతో ధనాన్ని వెచ్చిస్తున్నారు, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా ఎక్కడ కూడా నిజమైనటువంటి సంతోషం, సంపూర్ణమైన సంతోషం మానవుడికి ఎక్కడ కూడా దొరకటం లేదు. నిజమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం మనకు ఎక్కడ కలుగుతుంది అనగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరములో ఆయన మనలను నిజమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం మనకు అనుగ్రహించి తన మేలులతో మనలను తృప్తిపరుస్తానని వాగ్దానం మనకు దయచేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా కీర్తనలు 96వ కీర్తన 6వ వచనంలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఘనత ప్రభావములు, ఘనతయు ప్రభావము దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మన అవమానములను, మన దుఃఖములను తొలగించి రెట్టింపు ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాడు. మన జీవితములను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవదిగా ప్రభావము, గొప్ప ప్రభావము, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క దీవెన మన పైన దేవుడు దయచేసి గొప్ప ప్రభావముతో మనలను నింపుతారు. ఘనతయు ప్రభావం మనకు దేవుడు అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, బలము సౌందర్యము దేవుడు తన బలమును మనకు దయచేస్తారు. నూతన బలం మనకు దయచేస్తారు. దేవుని సన్నిధిలో బలం మనకు దయచేయబోతున్నాడు. సౌందర్యము దేవుడు తన మహిమతో మనల్ని నింపినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రత తొలగినప్పుడు, దేవుని పరిశుద్ధతతో మనం నింపబడినప్పుడు మనం ఎంతో ఆత్మలో సౌందర్యముగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇష్టులుగా, పరిశుద్ధులుగా, మహిమతో నింపబడినటువంటి వారుగా మనం ఉండబోతున్నాం. కనుక దేవుని మందిరములో ఉన్నటువంటి ఇంత గొప్ప మేలులు, ఇటువంటి మేలులతో దేవుడు మనలను ఆశీర్వదించి మన జీవితంలో తృప్తిపరుస్తున్నారు. ఇటువంటి గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, జీవము గల దేవ, నీ యొక్క పరిశుద్ధాలయము చేత, నీ యొక్క మందిరములో మేలు చేత మమ్మలను తృప్తిపరుస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వినుచున్నారు,
సహోదరి సహోదరులందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానాలు నెరవేర్చండి. నీ మందిరము పరిశుద్ధమైనది. నీ మందిరంలో నాయన అడుగుడినప్పుడు మేలులు పరిశుద్ధత మాకు దయచేస్తావు. రెండవదిగా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సంతోషం మాకు దయచేయండి. ఘనత ప్రభావము కలదు. ఘనతయు ప్రభావములు నీవు మాకు దయచేసే దేవుడు. బల సౌందర్యములు నీ సన్నిధిలో ఉన్నవి తండ్రి. బలమును అనుగ్రహించే దేవుడవు. ఆత్మీయతలో గొప్ప దీవెనలు దయచేసే దేవుడు. ఇటువంటి ఆశీర్వాదాలు నీ ప్రియ బిడ్డలందరి జీవితాల్లో కూడా మీరు నెరవేర్పు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఈ దిన ప్రారంభం మొదలుకొని ఈ దినమంతయు కూడా సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.